ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నూతన సంవత్సరంలో సరికొత్త రాజకీయాలు తెరలేవనున్నాయి. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిల గారు మరి ఈ నెల 4వ తేదీన దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారుగా కూడా సమాచారం. మరి ఇప్పటికే ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఖార్గే, అదేవిధంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారితో ప్రముఖులతో షర్మిల గారి యొక్క చర్చలు జరిగినట్టు కూడా ఒక సమాచారం. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్లో లోటస్ పాండ్లో ఆవిడ స్వగృహంలో మరి తెలంగాణ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకురాలు షర్మిల గారు ముఖ్య నేతలతో మీటింగ్ పెట్టి పార్టీ సంబంధించిన నిర్ణయాలు ఏం చేయాలన్న మీద ఒక కూలంకోశంగా ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. మరి ఇప్పుడు బయటకు వచ్చి కూడా హైదరాబాద్లో లోటస్ పాండ్ దగ్గర మీడియాతో కూడా చిట్చాట్గా మాడారు. 2 రోజుల్లోనే పర్ఫెక్ట్ క్లారిటీగా మీకు అంత ఇన్ఫర్మేషన్ చెప్తాని చెప్పి మీడియాతో కూడా ఆవిడ షేర్ చేసుకున్నారు. కాబట్టి దీన్ని బట్టి ఓవరాల్గా జనవరి 4వ తేదీన మరి కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ వైఎస్ఆర్టీపీని విలీనం చేయడానికి, అదే రోజున కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకోవడానికి వైఎస్ షర్మిల నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఆవిడ మాటలను బట్టి స్పష్టమవుతుంది. ఈ ప్రక్రియలో మరి వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరిన తర్వాత ఆమె తెలంగాణ నుండి మరి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మరి ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. మరి 100 రోజుల్లో మరి ఆవిడ కాంగ్రెస్ పార్టీలోనే ఆంధ్రప్రదేశ్ పిసిసి పగ్గాలు కానీ, అదేవిధంగా ఆల్ ఇండియా కాంగ్రెస్లో ఒక కీలకమైన పదవితో పాటు మరి కర్ణాటక రాష్ట్రం నుండి వైఎస్ షర్మిలను రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేయడానికి కూడా ఆ యొక్క డిస్కషన్స్ నడిచినట్టుగా కూడా సమాచారం. అంతేకాకుండా మరోపక్క ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లా నుండి కడప పార్లమెంటు సభ్యురాలుగా కూడా మరి కాంగ్రెస్ నుంచా మరి ఒక పక్క ప్రచారం విస్తృతంగా జరుగుతుంది సోషల్ మీడియాలో. తెలుగుదేశం పార్టీ నుండి కూడా ఎంపీగా పోటీ చేస్తారని చెప్పి ఒక టాక్ అయితే విస్తృతంగా ఉంది. మరి ఇలా జరుగుతున్న పరిణామాల ప్రకారం చూస్తే మరి నిన్ననే మన హైదరాబాద్లో వైఎస్ షర్మిలని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వైవి సుబ్బారెడ్డి కలిసి మాట్లాడి వైఎస్ షర్మిల పార్టీ మారకుండా ఉండేలా కొన్ని ప్రయత్నాలు చేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. మరి ఆ చర్చలు సఫలం కాలేదని ఒక కూడా సమాచారం. మరి వైవి సుబ్బారెడ్డి వైఎస్ షర్మిలని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళవద్దని అపోజ్ చేసినప్పటికి కూడా వైఎస్ షర్మిల నుండి ఎలాంటి సానుకూలత రాలేదని, ఎట్లాంటి సానుకూలత లేకపోగా ఆవిడ ఎంచుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టుగా కూడా హైదరాబాద్ నుంచి ఉన్న సమాచారం బట్టి అర్థమవుతుంది. వైసీపీ నుండి మరి కడప ఎంపీగా 2024లో పోటీ చేయడానికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ద్వారా ఒక సమాచారం పంపించారని కూడా ఒక టాక్ నడిచింది. మరి అది ఎంతమేరకు కరెక్టో కాదనేది మరి 1-2 రోజుల్లోనే క్లారిటీ రానుంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇవాళ చాలా అన్ని రాష్ట్రాలకి ఒక వేదికగా ఆంధ్రప్రదేశ్ కాబోతుంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయడానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అన్ని రకాలుగా వారి ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీని 2024 అధికారం రాకుండా చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా, అదేవిధంగా జనసేన టీడీపీ కూడా
అదే లక్ష్యంగా పనిచేస్తున్న తరుణంలో మరి వైఎస్ కుటుంబం సంబంధించిన వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్లో పార్టీలు చేరి కాంగ్రెస్లోనే కీలకంగా వ్యవహరిస్తారని మరి వైఎస్ షర్మిల మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక అంశంగా మారనుంది. మరి వైసీపీలో చాలామంది అసమ్మతి గలం, మరి కొంతమంది నాయకులు టికెట్లు ఇవ్వలేని, టికెట్లు తీసుకోలేని, టికెట్లు రాని అభ్యర్థులు కూడా మరి వైఎస్ షర్మిల వైపు చూసే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే మంగళగిరి నుండి పోటీ చేసి వైసీపీ ఎమ్మెల్యేకి గెలిచి పార్టీకి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా స్పష్టంగా మీడియాతో చెప్పాడు, వైఎస్ షర్మిల వైపే నేను ప్రయాణం చేస్తాను, వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి వస్తే ఆవిడతోనే నడుస్తానని చెప్పి మరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రకటన చేయడంతోనే మరి ఆంధ్ర రాష్ట్రంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి వెనుక మరెంతమంది మాజీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఉండి సీటు రాకున్న వాళ్ళు వైసీపీలో ఎవరైతే అసమ్మతికున్నారో వాళ్ళందరూ కూడా వైఎస్ షర్మిలతో పాటు ప్రయాణం చేయడానికి కూడా సిద్ధపడుతున్నట్టు కూడా విశ్వసనీయ సమాచారం. ఏదేవైనా 2024లో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు చాలా విచిత్రంగా ఉండబోతున్నాయి. మరి 4వ తేదీన దాదాపుగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నట్టు, పార్టీ నేతలతో కీలక చర్చలు ఫలించాయని, మరి త్వరలోనే అంటే త్వరలో అంటే దానికి మా అంటే 36 అవర్స్లో మరి వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏ పాత్ర పోషించబోతుందో క్లారిటీగా రానుంది. ఏం జరుగుతుందో చూద్దాం. జీవీ మాల్ ఆషాఢం కేజీ సేల్, సౌందర్యం కేజీలలో, సంబరం టన్నుల్లో. కేజీలో సూరత్ చీరలు, కేజీ చీరలు 150 రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో. కేజీ సేల్ మహిళలకు క్రేజీ సేల్. ఫ్యాన్సీ, హై ఫ్యాన్సీ, పట్టు సారీస్, సరికొత్త స్టాకుపై మార్జిన్ ఫ్రీ సేల్. లేడీస్ వేర్, కిడ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్. మెన్స్ వేర్ పై 1+1, 1+2 అండ్ మోర్ కాంబో ఆఫర్స్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, హ్యాండ్లూమ్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్. జీవీ మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు.